హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రోజు వ్లాగ్ చేస్తున్నానండి. నేను మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ మీకు చూపిస్తున్నాను. సో మీరు వ్లాగ్స్ నచ్చుతున్నాయని చెప్పారు కదా, అందుకని వ్లాగ్స్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఇంకా వ్లాగ్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇప్పుడు మార్నింగ్ 7 అయిందండి, నేను గ్రీన్ టీ తాగుతున్నాను. గ్రీన్ టీ అండ్ ఆల్మండ్స్ అనమాట, సోక్డ్ ఆల్మండ్స్, బాదం పప్పు. నేను కాఫీ కానీ టీ కానీ తాగను, ఎందుకంటే నేను వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాను. ఆల్రెడీ నేను 7 కేజీస్ తగ్గాను అనమాట. సో ఇంకా చాలా తగ్గాలి. సో కంటిన్యూ చేస్తున్నాను అండ్ ఎక్సర్సైజ్ చేస్తాను. ఇది దీని తర్వాత ఒక 40 మినిట్స్ యూట్యూబ్ వీడియో టీవీలో పెట్టేసుకొని ఎక్సర్సైజ్ చేస్తాను. ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఇంకా నార్మల్ క్లీనింగ్ రొటీన్ ఉంటుందండి. సో లైక్ మా హస్బెండ్ వెళ్ళిపోయారు, నేను కుకింగ్ చేసేసాను, వీడియో షూట్ చేయలేకపోయాను. అంటే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు క్లీనింగ్ ఉంటుంది, లైక్ బెడ్ దుప్పటి సరి చేయడం, లైక్ బెడ్షీట్ అండ్ దివాన్ అండ్ సోఫా క్లీన్ చేయడం, అవన్నీ ఉంటాయి కదా. సో బెడ్ చేసేస్తే బెడ్షీట్స్ సరిగ్గా సెట్ చేసేసి అన్ని పిల్లోస్ అన్నీ సెట్ కరెక్ట్గా ఉంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. ఎందుకంటే నాకు దుప్పటి లైక్ అది సరిగ్గా లేకపోతే నాకు అసలు మనసు ప్రశాంతంగా ఉండదు. ఇంక వేరే మన ఏ పని చేయకపోయినా ఇది మాత్రం నేను కరెక్ట్గా నేను ఎగ్జాక్ట్గా చేస్తాను అనమాట. సోఫా కూడా కుషన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. ఆ తర్వాత నేను సింక్ క్లీన్ చేస్తున్నానండి. సింక్ మాది ఎప్పుడు కూడా నల్లగా అయిపోతూ ఉంటుంది. మాది సాల్ట్ వాటర్ అనమాట. సాల్ట్ వాటర్ వల్ల ఎప్పుడు కూడా నల్లగా అయిపోతూ ఉంటుంది. ఎన్నిసార్లు క్లీన్ చేసినా అలాగే ఉంటుంది అనమాట. సో రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉండాలి. వీక్లీ 2 టైమ్స్ క్లీన్ చేస్తున్నాను. సో ఇలా క్లీన్ అయిపోయింది, క్లీనింగ్ అయిపోయింది. సో అంత లోపల మా అబ్బాయి లేచాడు, మా అబ్బాయి కార్తీక్. సో హాలిడేస్ కదా, కొంచెం లేట్గా లేస్తాడు. సో లేట్గా లేసిన పాలు ఇచ్చేస్తున్నాను వాడికి. పాలు కలిపేసి ఇచ్చేసి, నేను ఇందాక చెప్పాను కదా మీకు బ్రేక్ఫాస్ట్ అయిపోయిందని, దోశ కూడా వేసేసి ఇచ్చేసాను అనమాట. సో నేను అంత లోపల పాలు ఇచ్చేసి స్నానం చేయడానికి వెళ్ళొచ్చేసాను అండి. నేను ఇప్పుడు స్నానం అయింది, పూజ కూడా అయిపోయింది. సో ఇప్పుడు నేను కొంచెం సేపు ఆఫీస్ వర్క్ చేసుకోవాలి. సో నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తాను. సో నేను కన్వీనియంట్ టైమింగ్స్లో నేను ఆఫీస్ వర్క్ చేసుకుంటాను అన్నమాట. సో నేను ఆఫీస్ నా వర్క్ చేసుకున్నాక నేను మిమ్మల్ని కలుస్తాను, స్టే ట్యూన్డ్. సో ఇప్పుడు నేను వర్క్ చేసుకుంటున్నానండి. సో నేను మీకు కూడా నేను చాలా వర్క్ ఫ్రమ్ హోమ్స్ జాబ్స్ గురించి నాకు తెలుసు అండి, నేను మీకు చెప్తున్నాను. సో మీరు చూస్తూ ఉండండి అండ్ కమెంట్ కూడా చేస్తూ ఉండండి మీకు ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలో. సో నేను ఆల్రెడీ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కొన్ని చెప్పాను, మీరు చూడండి, చెక్ చేయండి. అండ్ ఇంకా నేను ఫ్యూచర్లో ఇంకా చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను. ఇప్పుడు నేను వర్క్ చేసుకుంటూ సైమల్టేనియస్గా కుకింగ్ కూడా చేసేస్తున్నాను. సో కుకింగ్ కూడా నేను ఈసారి షూట్ చేయలేకపోయానండి, సారీ. సో కంపల్సరీ నెక్స్ట్ టైం వ్లాగ్ చేసినప్పుడు నేను కుకింగ్ కూడా యాడ్ చేస్తాను. సో కుకింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను లంచ్ చేస్తున్నాము. అరటికాయ కూర అండ్ చారు అండ్ పచ్చావకాయ చేశాను. పచ్చావకాయ ఆల్రెడీ చేసే ఉంది. సో ఆవకాయ మేము రీసెంట్గా పెట్టాము అన్నమాట. సో ఆవకాయ అంటే మీకు ఇది పచ్చావకాయ అంటే మీకు ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీకు తెలుసా లేదో, లైక్ ఇది యాక్చువల్గా కాకినాడ తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకి బాగా తెలుస్తుంది. లంచ్ అయిపోయాక నాకు మీటింగ్ ఉందండి, ఆన్లైన్ మీటింగ్. సో మీటింగ్ అయిపోగానే సో ఇప్పుడే మీటింగ్ అయిపోయింది. సో ఇదేనండి నా డైలీ రొటీన్. మీటింగ్స్ అంటే రోజు ఉండవు, అప్పుడప్పుడు ఉంటాయి. సో లైక్ ఆఫ్టర్నూన్ టిల్ ఆఫ్టర్నూన్ ఇదే నా డైలీ రొటీన్. సో మీకు ఎలా నచ్చిందో లైక్ నచ్చితే లైక్ చేయండి, అండ్ ఎలా నచ్చిందో ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే కమెంట్ సెక్షన్లో రాయండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.